అమ్మ ఈ సృష్టిలో అందమైన పదం అమ్మ అమృతమైన ప్రేమ అమ్మ అలుపెరుగని స్నేహం అమ్మ అద్భుతమైన స్నేహం అమ్మ అపురూపమైన కావ్యం అమ్మ అరుదైన రూపం అమ్మ ఎన్ని యుగాలు మారినా ఎన్ని తీరాలు దాటినా మారని మాధుర్యం అమ్మ ప్రేమ ఏ దేశమేగినా ఏ తీరం దాటినా మారని మమకారం అమ్మ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో మన ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు నేను మీ ఆర్జే అశ్విని గుర్తుకొస్తున్నాయి అంటూ డాక్టర్ సూర్యకాంతం గారి గురించి మరిన్ని విశేషాలు మీ ముందుకి మళ్ళీ వచ్చేసాను నా పాట నాతో పాటు నా రిక్వెస్ట్ని మన్నించి మా అమ్మమ్మగారి గురించి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు పంచుకోవడానికి మూర్తి గారు కూడా మళ్ళీ వచ్చేశారు మీరు మాతో మాట్లాడాలని అనుకుంటే మాకు కాల్ చేయవలసిన నంబర్లు ఇండియా నుండి 970-522-2005 అమెరికా నుండి 919-701-2005 యూకే నుండి 115-888-2005 అండ్ స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సూర్యకాంతం ఆ పేరులోనే ఎంతో వైబ్రేషన్స్ ఉన్నాయి గయ్యాళి అత్తగా పేరు పొందిన వారు నటన జనాల్ని ఎంత భయపెట్టిందంటే అవార్డ్ ఫంక్షన్స్లో ఆటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి కూడా భయపడేవారట ఒక సావిత్రి గారు ఒక వాణిశ్రీ గారు ఒక అంజలీదేవి గారు ఒక జమున గారు ఇలా ఎంతోమంది కథానాయికలు చిత్ర పరిశ్రమకి వచ్చారు వెళ్ళారు కానీ మన సూరమ్మత్త గారు మాత్రం ఒక్కరే ఇప్పటికీ ఎప్పటికీ ఒక్కడే ఎలాగైతే కృష్ణుడంటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారో అత్తగారంటే సూర్యకాంతం గారే గుర్తొస్తారు ఎంతోమంది అత్త పాత్రలు వేశారు ఇప్పటికీ వేస్తూనే ఉన్నారు కానీ సూర్యకాంతం గారిని బీట్ చేయలేకపోయారు ఇంకా ఆలస్యం చేయకుండా మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి అతిథిగా వచ్చిన డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారిని మన గుర్తుకొస్తున్నాయి తరఫున తిరిగి స్వాగతం చెప్తాం నమస్కారం మూర్తి గారు చెప్పండి యా నమస్కారం అండి మా కోరిక మన్నించి మీరు మళ్ళీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఇవాళ నేను ప్రోగ్రామ్ అమ్మతోనే స్టార్ట్ చేశాను దీనికి కారణం కూడా ఉంది నేను ఒక చిన్న విషయం మీ పర్మిషన్తో చెప్పబోతున్నాను జగద్గురు శ్రీకృష్ణుడి జీవితంలో ఇద్దరు అద్భుత స్త్రీమూర్తులు ఉన్నారు ఒకరు జన్మనిచ్చిన తల్లి దేవకి అయితే మరొకరు జీవితాన్నిచ్చిన తల్లి యశోద అలాగ మీ జీవితంలో కూడా ఆ ఇద్దరు స్త్రీమూర్తులు ఎవరు వారి విశేషాలు ఏంటో మీరే చెప్పండి అమ్మ అమ్మ అనే పదం చాలా పెద్దదమ్మ అమ్మ కల్మషం లేని ప్రేమ అమ్మ ప్రతి జీవికి దేవుడిచ్చిన వరం అమ్మ ఎల్లలేరుగని కరుణ అమ్మ కపటం చూపని బంధం అమ్మని భగవంతుడే తనకు మారుగా సృష్టించాడు తనకు మారుగా అందం కన్నా తనకన్నా గొప్పగా ఈ సృష్టిలో అమ్మని చూపారు కాబట్టి వేదం కూడా మాతృదేవో భవ అనే ప్రథమ స్థానం అమ్మకే ఇచ్చింది ఇంతెందుకు అచ్యుతైన వాడు అనంతుడు ఆ పరమాత్ముడే అడపాదడప అమ్మ ప్రేమ కోసం ఎన్నో అవతారాలెత్తాడు ఎంతో ప్రేమని పొంది ధన్యుడయ్యాడో మీ అందరికీ తెలిసింది ఈ మాతృదినోత్సవ సందర్భంగా ఈరోజు నేను అంతర్జాతీయ స్థాయిలో ఈ రేడియో ద్వారా మా అమ్మకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను అలా కృతజ్ఞతలు చెప్పుకోవడం నా సుకృతంగా భావిస్తున్నాను ఆ సుకృతం కూడా నాది కాదు అమ్మే అక్కడి నుంచి ఇచ్చిందేమో మా అమ్మగారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్నిసార్లు స్మరించుకున్నా తీరేది కాదు ఆవిడ మనం నేను ఈరోజు మీ అందరితో ఇన్ని దేశాల ఆత్మీయులతో అభిమానులతో మాట్లాడడానికి కారణం కూడా అమ్మే మంచి చదువును గొప్ప సంస్కారాన్ని ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నాకు ఇచ్చింది మా అమ్మ ఒత్తిళ్లలో ఉన్న నన్ను తీసుకువచ్చి కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఉన్నతమైందని ఆనాడు యశోదాదేవి తెలిపింది ఉదాహరణ అయితే నా మట్టుకు మా అమ్మే నాకు గొప్ప ఉదాహరణ నేను బ్యాంకు ఉద్యోగంలో ఉంటే ట్రాన్స్ఫర్లు వచ్చి తనకి దూరం అవుతానని ముందు చూపుతో 1972-73లోనే నాకు హోమియో వైద్య విద్యను నేర్పించింది నేడు నాకు అదే వృత్తిగా ఉండి నన్నుగా నిలబెట్టింది అమ్మ నేను రెండు రకాలుగా ఈ ప్రపంచానికి పరిచయం నా చుట్టూ ఉన్న వారికి నా పేషెంట్లకి ఒక డాక్టర్గాను ఇతరులకి అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకి అభిమానులకి సూర్యకాంతం గారి అబ్బాయిగాను సుపరిస్థితుడు కావడం కూడా మా అమ్మ నాకు పెట్టిన భిక్ష ఆవిడ రుణం నేను ఎలా తెచ్చుకోగలను అదే కాకుండా ఇప్పుడు ఇంకో విషయం మీకు చెప్పాలి నాన్నగారు ఎద్దిపొట్ల వెంకట చలపతిరావు గారు అప్పట్లో గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసేవారు మద్రాసు వచ్చి హైకోర్టులో వకీలుగా స్థిరపడ్డారు చాలా కంపెనీలకు లీగల్ అడ్వైజర్గా కూడా పనిచేసేవారు ఆయనకి నాటకాలన్నా
పద్యాలన్న తగని ప్రేమ. పద్యాలు బాగా పాడేవారు. ఆ కళాభిరుచితోనే 1950లో అనుకుంటాను నేను పుట్టక ముందే వారిద్దరూ వివాహం చేసుకున్నారు. నెలల పిల్లాడిగా ఉన్న నన్ను వాళ్ళిద్దరే దత్తత తీసుకున్నారు. మా తాతగారి పేరైనటువంటి అనంతరామయ్య గారి పేరే నాకు అనంత పద్మనాభమూర్తిగా పెట్టారు. తండ్రి గారి పేరు పెట్టినందువల్ల నన్ను ఎప్పుడూ నాన్ననే పిలిచేవారు. అలాగే మా బంధువుల్లో కూడా నేను అందరికీ నాన్నయ్యాను. చిన్నతనం చాలా సరదాగా గడిచిపోయింది. ఆ సరదాలన్నీ చెప్పాలంటే ఉండే టైం చాలదు. కానీ స్కూల్ విషయంలో చెప్పాలంటే నన్ను స్కూల్కి ఎప్పుడు నడిపించి వెళ్ళేటట్టుగా అవి ఏర్పాటు చేయలేదు. ప్రతిసారి ఎప్పుడూ నన్ను కారులో దింపడం, కారులో తీసుకురావడం, కారు దొరకకపోతే ఇంట్లో పనివాళ్ళు వాళ్ళు కూడా ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్తే ఆఖరికి మా మేనేజర్ అయినా సరే సైకిల్ మీద వచ్చి నన్ను తీసుకొచ్చేవాడు, తీసుకెళ్ళి దింపేవాడు. అదే కాకుండా ఇంకో విషయం చెప్పాలి, స్కూళ్ళల్లో ఎక్స్కర్షన్స్ అని పెడతారు సంవత్సరానికి ఒకసారి. అలా మా స్కూల్లో కూడా ప్రతి సంవత్సరం ఎక్స్కర్షన్ పెడితే నన్ను ఒంటరిగా ఎక్స్కర్షన్లో పంపించకూడదు అనే ఉద్దేశంతో ఎక్స్కర్షన్కి సంబంధించిన డబ్బులు వాళ్ళకి కట్టేసేసి అమ్మా నాన్న నేను కలిపి కారులోనే వెళ్ళేవాళ్ళం, అక్కడికే వెళ్ళేవాళ్ళం. ఆ స్కూల్ వాళ్ళతోనే గడప పని ఆడుకొని అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ కారులో వచ్చాం. ఇంత ఆపేక్ష, ఇంత ఆప్యాయత నాకు తెలిసినంత వరకు ఏ తల్లి ఎవరికి చూపి. థ్యాంక్స్ అండి మీరు మీ చిన్నతనం గురించి చెప్పినందుకు. తర్వాత మీ పెళ్ళి, మీ పిల్లల గురించి కూడా ఏమన్నా చెప్పండి మాకు. పెళ్ళి వాళ్ళిద్దరే నాకు చేశారమ్మా, వాళ్ళిద్దరే నాకు అన్ని చేశారు. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు సూర్యకాంతం గారు వాళ్ళ సిస్టర్స్ అన్నే కదా మామూలుగా అయితే, అంటే దత్తు తెచ్చుకున్నది వాళ్ళ సొంత అక్కయ్య గారు అబ్బాయినే కదా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సత్యపతి అండ్ వీరభద్రమూర్తి గారు. సత్యపతి గారు అమ్మకి పెద్ద, అంటే మొట్ట దొడ్డమ్మ చాగంటి శేషమ్మ గారు, రెండు ఆవిడ అయినటువంటి సత్యపతి గారు, సూర్యకాంతం గారు. కానీ సూర్యకాంతం గారు అందరినీ ఎలా పిలిచేవారో నేను అలాగే పిలిచేవాడిని. అక్కయ్య అని విపదక్కయ్య అని పిలిచేవాడిని, చిట్టక్కయ్య అని పిలుస్తుంది మా అమ్మని. నేను ఆఖరి వరకు చిట్టక్కయ్య అని పిలిచాను. అమ్మ అని పిలిస్తే ఆవిడ కూడా నచ్చేది కదా, చిట్టక్కయ్య అని పిలవరా నన్ను అనేది. ఆ విధంగా ఎప్పుడు నాతో ఉన్నంత కరకు కాలము ఆవిడ తన ఆదరాభిమానం అనేది ఎక్కువ చూపించారు. ఒక విధంగా ఆవిడ ఇద్దరు పోటీగా చూపించేవారు. సో సివిలెస్ ఎక్కువగా ఉండేది, ఆవిడకి కనపడేది. కానీ ఇద్దరు నాకు చాలా చక్కగా, మీరు అన్నట్టుగా కూడా ఇద్దరు మాతలు నన్ను చక్కగానే చూసుకున్నారు. సో మీరు అదే మీ పెళ్ళి సూర్యకాంతం గారే దగ్గరుండి చేసి సంబంధం వెతికి అన్ని ఆవిడే చేశారా? ఆవిడే సంబంధం వెతికారమ్మా. ఆవిడ యాక్చువల్గా నాకు వచ్చే కోడలు మంచి కోడలు అయ్యి చాలా అందంగా ఉండాలని కోరుకుంటూ ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నారు ఆవిడ. అలాగే ఆవిడ సెలెక్ట్ చేసుకుని ఆవిడే తీసుకుని వచ్చి నాకు పెళ్లి చేశారు. నా భార్య పేరు ఈశ్వరి. యాక్చువల్గా 1976 మార్చి 8వ తారీఖు మద్రాసులోనే మా వివాహం జరిగింది. అది ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ దినోత్సవం. దానికి రాణి అని పేరు పెట్టింది, ఎందుకంటే అందంగా ఉంటుంది కనుక. సో మా పేరు ఈశ్వరి రాణిక అన్ని రికార్డ్స్ లోనూ ఉంది. మరి మీ పిల్లల గురించి, మీకు ఎంతమంది పిల్లలు? మా నాకు ఇద్దరు పిల్లలమ్మా. పెద్ద పెద్దవాడేమో కొడుకు బాలసుబ్రహ్మణ్యం, రెండో పిల్ల జయలక్ష్మి. వాళ్ళిద్దరికి పేర్లు కూడా మా అమ్మే పెట్టింది. ఓకే. అండ్ ఇప్పుడు అందరికి కుతూహలంగా ఉన్న ఒక ప్రశ్న నాకు అడిగే అవకాశం వచ్చింది, నేను అడగబోతున్నాను. సినిమాల్లో గయ్యాళి అత్త పాత్రలు వేసిన సూర్యకాంతం గారు ఆవిడ కోడల్ని ఎలా చూసుకునేవారు, అంటే మీ ఆవిడ గారిని ఎలా చూసుకునేవారు? అమ్మని గయ్యాళి గయ్యాళి అనకండమ్మా, నాకు నచ్చదు. ఆవిడ గయ్యాళి అయ్యి ఉండొచ్చు, కానీ అందమైన కోడలు రావాలని ఎన్నో ప్రార్థనలు చేసి నా వివాహం అమ్మే అమ్మ నాన్నని చేశారు. సొంత కూతురులా చూసుకునేది ఆవిడ. ఏ పని పెద్దగా చేయనిచ్చేది కాదు, చిన్న చిన్న పనులు, చిన్న చిన్న పనులు చేయనిచ్చేది. పిల్లలని చెప్పాను కదా, వాడికి మా ఇంట్లో మా అమ్మ కూడా చిన్నప్పుడు 4 గంటలకు లేచే అలవాటు, నాకు ఇప్పటికీ 4 గంటలు లేచే అలవాటు. ఆవిడ ఇప్పుడు ప్రథమంగా వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించేది రోజును. మాకు కూడా, నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను. సో ఆవిడ పూజ చేసే వాటిలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరునే మా అబ్బాయికి బాలసుబ్రహ్మణ్యంగా పేరు పెట్టింది. రెండు
మా కూతురు పుట్టినప్పుడు లక్ష్మి అనే పేరు కావాలనే ఉద్దేశంతో జయలక్ష్మి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో జయలక్ష్మి కూతురు పేరు పెట్టుకున్నారు. అంటే సినిమాల్లో గయ్యాళి అత్తగారు కానీ నిజ జీవితంలో చాలా మంచి మనసున్న మనిషి అని మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఆవిడ గురించి చెప్పుకున్నాం. సో నేను క్వశ్చన్ని కూడా అదే ఉద్దేశంతో అడిగాను, సినిమాల్లో గయ్యాళి అత్త పాత్రలు వేసిన సూర్యకాంతం గారు ఆవిడ కోడల్ని నిజ జీవితంలో ఎలా చూసుకున్నారని. మీరు చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మనవలు మనవరాళ్లతో ఎలా ఉండేవారు, అంటే వాళ్ళని ఎలా చూసుకునేవారు, షూటింగ్స్ లేని టైంలో వాళ్ళతో ఎలా స్పెండ్ చేసేవారు? ఆవిడకి ఏమాత్రం ఖాళీ దొరికినా పిల్లలు పెరిపేది ఆవిడ. ఆయన ఎదురుకుండా నా పిల్లల్ని ఎంతో ముద్దు ముచ్చటతో చూసేది. వాళ్ళకి ఏం కావాలి కొనివ్వడం, ఒక విధంగా ఆలోచిస్తే మేము డైనింగ్ టేబుల్లో కూర్చుని మేము తింటున్నప్పుడు వాళ్ళిద్దరిని డైనింగ్ టేబుల్ కూర్చోబెట్టి వాళ్ళకి గోరుముద్దలు తినిపిస్తూ వాళ్ళకి కావలసిన అన్ని పనులు చేస్తూ తనే గడిపేది. ఖాళీ ఉన్నప్పుడంతా వాళ్లే తనకి లోకం. అడగండి. అదే లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ సగంలో ఆపేసాము, కాలర్స్ ఉన్నారు, మనకు టైం సరిపోలేదు. సో ఇప్పుడు ఆ ఇంటర్వ్యూని నేను కంటిన్యూ చేస్తాను. మొదటి సినిమా అదే సూర్యకాంతం గారు నటించిన మొదటి సినిమా ఏది, దానికి అవకాశం ఎలా వచ్చింది? మొదటి సినిమా నారద నారదిలో చేశారమ్మా. అంత ఆవిడ వచ్చినప్పుడు అంటే 1946 ప్రాంతాల్లో నేను పుట్టలేదు కనుక నాకు అమ్మ విషయాలను బట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఆవిడ మెడ్రాస్ అమ్మమ్మతో పాటు వచ్చేసినప్పుడు జమినీ వాళ్ళ దాంట్లో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, 70 రూపాయలకో 75 రూపాయలకో. తర్వాత నారద నారదీ సినిమాలో తెలుగు సినిమాలో అమ్మకి వచ్చింది సినిమా ఛాన్స్ వచ్చింది. అప్పుడు నేను లేదు నేను హిందీలో చేస్తానని ఆవిడ మొక్కుబడి పెడితే ఆ పద్మశ్రీ పిక్చర్స్ యొక్క అధినేత డైరెక్టరు దర్శకు ప్రొడ్యూసర్ అయినటువంటి పి పుల్లయ్య గారు అమ్మని యొక్క ఇది చూసి, అమ్మ నువ్వు తెలుగులో ముందు బాగా సెటిల్ అవ్వు, ఇక్కడ పుట్టిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిన తర్వాత నువ్వు హిందీలో వెళ్ళి ట్రై చేసుకోవచ్చు అని చెప్పారు. ఆయన మాట పెదవాక్గా తీసుకుంటారు. సో ఆ నారద నారది చేసుకుంది. తర్వాత ఆవిడకి మంచి సినిమాలు వచ్చాయమ్మా, సంసారంలో మంచి పేరు వచ్చిందని చెప్పింది ఆవిడ. ఆ పేరు నుంచి ఆవిడ కన్యాశుల్కం, పెంకి పెళ్ళం, మాయా బజారు, అప్పు చేసి పప్పు కూరు, తోడి కోడళ్ళు, మాంగళ్య బలం, భార్యాభర్తలు, ఇద్దరు మిత్రులు, కలిసి ఉంటే కలదు సుఖం, ఆత్మబంధువు, భీష్మ, చాలా సినిమాలు మంచి హిట్ సినిమాలు అవన్నీ. ఒక్క ఆత్మీయులు మనతో మాట్లాడడానికి కాల్లో ఉన్నారు. సో నేను ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం అండి. సూర్యకాంతం గారు అబ్బాయి గారికి కూడా స్వాగతం. నేను హైదరాబాద్ నుంచి హరీంద్ర బాబు మాట్లాడుతున్నానండి. హలో హరీంద్ర బాబు గారు, బాగున్నారా అండి? బాగున్నానమ్మా. మూర్తి గారితో మాట్లాడండి. అలాగే చెప్పండి. హలో మూర్తి గారు, నమస్కారం అండి. ఇంత ముందు కూడా నేను మాట్లాడాను మీతో, ఇంత ముందు పరిచయం అప్పుడు కూడా మాట్లాడాను. అయితే అమ్మగారి సినిమాల్లో ముఖ్యంగా అండి మాయా బజారు, గుండమ్మ కథ సినిమాల్లో ఆవిడ నటన నిజంగా హైలైట్. అయితే చాలా మంది అనుకోగా విన్నాను మిస్సమ్మ సినిమాలో సూర్యకాంతం గారు మిస్ అవడం అనేది జనానికి కొంచెం నిరాశ కలిగించింది అని అనుకునేవాళ్ళు. అది ఎంతవరకు నిజమండి? అది అలా టాక్ ఉంది ఆ కాలంలో, మరి డీటెయిల్స్ దానికి తెలియదండి. మాయా బజార్ లో అద్భుతంగా చేశారు. ఇంకా విచిత్ర, ఇంకా ఇక్కడ ఒక కోయిన్సైడ్ అయిన విషయం ఏంటంటే అండి, ఎన్ఆర్ఐ అభిమాన రేడియో తర్వాత బండారు త్రిమూర్తులు గుప్తా గారు అమ్మగారి పేరు కూడా సూర్యకాంతం అంట. సార్ మీ అమ్మగారు నటించిన సినిమాల్లో మీకు ముఖ్యంగా బాగా నటించిన సినిమా ఏదండి? నచ్చింది ఏదండి? గుండమ్మ గారే అందరికీ నచ్చింది, నాకు నచ్చింది. అమ్మకు ఒకటి నేను చెప్పగలను, రక్త సంబంధం చాలా బ్రహ్మాండమైన సినిమా. అమ్మకి ఎంత చెడ్డ పేరు వచ్చిందో అంత ఆత్మీయ భావం కూడా అమ్మ మీద వచ్చింది. నాకు బాగా దగ్గరగా నచ్చి మొత్తం షూటింగ్ లో చాలా వరకు నేను పార్టిసిపేట్ చేసింది ఆత్మీయ. శాంతినివాసం, శాంతినివాసం కూడా బాగుంది కదండి. బాగుంది, అప్పుడు నేను చిన్నపిల్లాడి కదా. ఇప్పుడైనా చూడండి టీవీలో వచ్చినప్పుడు అనిపిస్తాను. కానీ నేను ఆ షూటింగ్ లో కూడా వెళ్ళి అనుభూతిని ఎలా పొందారని అడిగారు కదా మీరు, నేను అనుభూతి పొందిన సినిమా వచ్చి ఆత్మీయులు. ఆ షూటింగ్ చాలా వరకు నేను వెళ్ళాను. అందులో అందరూ అన్ని క్యారెక్టర్లు ఆత్మీయులే. అమ్మ పేరు అందులో మహంకాళి,
నాగేశ్వరరావు గారికి పంపించిన డబ్బులు కాకుండా వాళ్ళ తండ్రి చేసిన క్యారెక్టర్ ఆఖరికి తెలిసిన తర్వాత ఆవిడ తన క్షమాపణ చెప్పుకుని ఆవిడ ఉంటే పెద్ద గొప్పదనం ఏంటంటే మొట్టమొదటి గయ్యాలిగా ఉన్నా సరే ఆఖరి రోజు ఆఖరి సినిమా ఆఖరిలో మటుకు తన తప్పు చేసుకుని ప్రశ్నించేటువంటి నటన ఉంది చూసారా ఆ నటనకి అందరూ పడిపోతారు దాని తర్వాత ఇందులో కూడా బాగుంది కదండి చివరిగా ఒక సినిమాలో నటించారు కదా ఒక నలుగురు కోడళ్ళకి అత్తగారిగా సినిమా కథల సినిమా సినిమా పేరు గుర్తించారు మొన్న భలే కోడళ్ళు లేదా కోడళ్ళు ఆ సినిమాలో కూడా ఆవిడ నటన బాగుంది ఇంకా నరేష్ గారితో నటించారు సినిమాలో బుజ్జులు డ్రెస్ వేసుకోరా అదే టీచర్ నరేష్ స్కూల్కి వెళ్ళి బిగిసిపోయినటువంటి బట్టలు ఇచ్చి కట్టుకోమండం అనేది చాలా హైలైట్ అవునవునవును మరి మీరెందుకు సినిమాల్లో రాలేదు సార్ లేదా ఆ అమ్మకి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఇష్టం లేదా అలా జరిగిందా సార్ మరి మీరేం బిజినెస్ సార్ లేదు నేను డాక్టర్ అండి హోమియో డాక్టర్ హోమియో డాక్టర్ గారు అయితే మెడ్రాస్ వచ్చినప్పుడు కలుస్తాను ఎక్కడ చెప్పాలి చెప్పండి నేను మైలాపూర్ లో ఉంటానండి హలో ఈశ్వర్ గారి మీద మంచి పాట ఉందా పాట చిన్న పల్లవి పాడేయమంటారా పాడండి ఈశ్వరి జయమునియవే పరమేశ్వరి శుభమునియవే ఎప్పుడు శుభంగా ఉండాలని కోరుకుంటూ హరి హరీంద్ర బాబు లింగంపల్లి మా స్నేహితులు పెద్దాపురం తిరుమతి గుప్త గారితో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మూర్తి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మూర్తి గారు మళ్ళీ నేను ఇంటర్వ్యూకి వచ్చాను మీరు మద్రాసులో ఉండేవారు కదా అమ్మమ్మ గారు తమిళ్ మూవీస్ ఎందుకు చేయలేదు అమ్మ అసలు యాక్చువల్గా హిందీలో సినిమాల్లో యాక్ట్ చేయాలనే తన ఊరు నుంచి మద్రాసు వచ్చిందమ్మ చెప్పినట్టుగా పద్మశ్రీ పిక్చర్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు చెప్పినటువంటి పుల్లయ్య గారు చెప్పినటువంటి తెలుగులోనే మంచి పేరు సంపాదించి హిందీలో ట్రై చేయమన్నారు కదా అది వేదవాక్ భావించి తెలుగు సినిమాలు చేసినప్పుడు మంచి క్యారెక్టర్లు వచ్చాయి దాంట్లో మంచి పేరు కూడా వచ్చింది అందువల్ల ఆ పేరు వస్తున్నప్పుడు మిగతా భాషలు ఎందుకని తెలుగు సినిమాకే పరిమితం అయిపోయారు ఒకే సినిమాని రెండు భాషల్లో ఒకేసారి తీసిన సంఘటనలు కొన్ని జరిగాయి అలా రెండు సినిమాలు చేశారు అదే తెలుగులో పెళ్లి చేసి చూడు తమిళంలో కళ్యాణం పొన్ని పార్ అందులో మటుకు రెండు చేశారు పైగా తమిళంలో అమ్మ క్యారెక్టర్లో చేసేటటువంటి నటులు నటీమణులు ఇద్దరు ముగ్గురు అమ్మకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ బాయ్ గారని తర్వాత వచ్చి మనోరమ గారని వాళ్ళు కూడా అమ్మ షూటింగ్కి వచ్చి ఆ షూటింగుల్లో చూసుకుని వెళ్ళేవారు చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవారు వాళ్ళకి అమ్మే ఇన్స్పిరేషన్ నేను అనుకుంటున్నాను అవును సో ఇప్పుడు 1950s, 1960s, 1970s ఆ టైంలో ఆవిడ లేనిదే చిత్రాలు లేవు ఇప్పటికీ 2020 వచ్చినా ఆవిడ లాంటి నటన ఎవరూ చేయలేకపోతున్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటండి నేను ఇందాక చెప్పినట్లుగానే 1962 అనుకుంటాను గుండమ్మ కథ సినిమా వచ్చింది అప్పుడే ఆవిడ శకం ఆరబోయింది దాని తర్వాత చాలా మంది నిర్మాతలు దర్శకులు కూడా వాళ్ళ వాళ్ళ సినిమాల్లో అమ్మ ఉండాలని క్యారెక్టర్లు కూడా సృష్టించుకునేవారు అందుకే సినిమాలు వచ్చిన ఆ రోజుకి 2-3 షిఫ్ట్లు చేసి అందరికి న్యాయం చేకూరుస్తూ ఉండేవారు మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు కాల్ చేశారండి నేను ఆ కాల్ కనెక్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను హలో అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు భద్రామూర్తి గారికి మరో సూర్యకాంతమ్మ కుమారుడైనటువంటి బంగారు త్రిమూర్తులు గుప్త నమస్కారం అదేవిధంగా సూర్యకాంతమ్మ గారి మనవరాలు అశ్విని గారికి ఆశీర్వాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో చెప్పండి 1962 వచ్చినటువంటి గుండమ్మ కథ మాయా బజార్ ఈ సినిమాని ఎవ్వరు మర్చిపోలేరండి ముఖ్యంగా ఇప్పుడు మన మూర్తి సార్ అన్నట్టు కూడా గుండమ్మ కథ తర్వాత గుండమ్మ శకానికి ముందు గుండమ్మ తర్వాత అన్నట్టుగా పేరు గాంచాడు మన కాంతమ్మ గారు మన సూర్యకాంతమ్మ గారు
సందేహం లేదండి. మరొక మాట ఏంటంటే మా హరీంద్ర బాబు గారు మన మిత్రులు హరీంద్ర బాబు చెప్పినట్టు కూడా జంజాల గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి హాయ్ హాయ్ నాయక సినిమాలు పుచ్చులు పుచ్చులు ఇవి వేసుకోరా ఒరి పడితే వేసుకోరా అని ఆవిడ మాటలు వింటుంటే నిజంగా అమ్మా అబ్బా మా అమ్మగారి పేరు మూర్తి గారు వాళ్ళ అమ్మగారి పేరు అలాగే మీ అమ్మమ్మ గారి పేరు సూర్యకాంతం గారు కావడం నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంటది. మా అమ్మవారు చెప్పిరంగారు కదా చాలా చాలా సినిమాలు చేశారు నరేలం గారు ఇంకా చాలా మంది చేశారు రమణారెడ్డి గారు అల్ప చేశారు ముఖ్యంగా రమణారెడ్డి గారితో చేసిన పాత్రలు బాగుంటాయి. ఎస్పీ రంగారావు గారితో చేసిన పాత్రలోకి వెళ్ళాం మాంగళీ బలం సినిమాలు మీరు మీరు ఒకటి నేనే అంత రక్తమాన ఆవిడ చాలా డైలాగ్ గుర్తు పెట్టుకున్నారు బ్రహ్మాండం చాలా నేచురల్ గా అసలు అదే కాకుండా సినిమాలో ఏ డైలాగ్ డెలివరీ చేసినా ఆఖరిలో చేసినటువంటి ఎస్పి పరశురామ్ సినిమాలో చిరంజీవి గారు పెద్దమ్మ పాత్ర చేశారు నిజంగా అది కూడా చాలా బాగుంటదండి. సూర్యకాంతం గారి కోసం చెప్పాలంటే నిజంగా ఈ యొక్క టైం అంతా సరిపోదండి. మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుచుకుంటూ అగ్రి బంగారు తల్లికి పద్మరామూర్తి గారికి నమస్కారాలతో ఎన్ఆర్ఏ టీమ్ అభినందనలు. థ్యాంక్ యూ అండి. ఆవిడ చాలా న్యాచురల్ గా అస్సలు డ్రమాటిక్ గా ఉండేది కాదు. ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నా కూడా అది అలాగా ఫ్లో లాగా వెళ్ళిపోతూ చాలా న్యాచురల్ గా అనిపిస్తోంది. పక్కింట్లోనో ఎదురింట్లోనో మనకు తెలిసిన వాళ్ళే ఎవరైనా అలాగున్నవాళ్ళు నార్మల్ గా మాట్లాడేస్తున్నారు అన్నట్టే ఉంది. ఇప్పుడు అయితే నాకు తెలిసి అందరూ ప్రాక్టీస్ అదే చాలా రిహార్సల్స్ చేసుకుని కొంచెం ఒకళ్ళలాగా ఉండడానికి ప్రయత్నించడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో సూర్యకాంతం గారికి అసలు ఇంకా రీప్లేస్మెంటే లేదు. ఆవిడ ఎలాగున్నా ఆవిడ చాలా న్యాచురల్గా చెప్పేస్తూ ఉండేవారు. సో మూర్తి గారు సూర్యకాంతం గారు అనేది ఒక బ్రాండ్. యాక్చువల్గా ఆ బ్రాండ్ సూర్యకాంతం అనేది ఒక బ్రాండ్. దాని గురించి మీరేమంటారు? సూర్యకాంతం అనేది ఒక బ్రాండ్. ఎస్, ఆవిడ స్పాంటేనియస్ యాక్టర్. సినిమాలో ప్రేక్షకులకి ఆవిడ గడుస్తనం గయ్యాళితనం రుసరుసలాడడం కనపడేది. కానీ నాకు మటుకు మా అమ్మతో చలాకీతనం చురుకుతనం తెలివితేటలు ఆప్యాయతలు మాత్రమే కనపడేవి. అందుకే ప్రేమ అభిమానం ఆప్యాయత చురుకుతనం తెలివితేటలు కలిసినది మా అమ్మ. చాలా బాగా చెప్పారండి. సో ఒకవేళ అదే ఒకవేళ కాదు ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారి గురించి ఆలోచిస్తే ఆయన చాలా స్టేబుల్గా ఉండి చిన్న చిన్న డైలాగులు ఫేస్లో ఎన్నో ఎక్స్ప్రెషన్స్తో చెప్పేవారు. మళ్ళీ రమణారెడ్డి గారు ఏమో స్వింగ్ అవుతూ కొంచెం ఎలా అంటే ఇలా ఎగురుతున్నట్టు అలా మాట్లాడుతూ ఆయన మాట్లాడేవారు. రేలంగి గారు అయితే అటు ఇటు తిరుగుతూ మాట్లాడేవాళ్ళు. ఇవి ఇవి వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ వాళ్ళ మేనరిజమ్స్. వీళ్ళందరితో చేసేటప్పుడు అమ్మమ్మ గారు ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు అంటే ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్కలాగా. ఇప్పుడు వేసింది కొంచెం గడుసుగా ఉన్న క్యారెక్టర్ అయినా ఒక్కొక్క అంటే వాళ్ళందరూ చాలా గ్రేట్ గ్రేట్ యాక్టర్స్. వాళ్ళందరితో చేసేటప్పుడు ఆవిడ అలా అడ్జస్ట్ అయ్యేవారు అన్నమాట వెంటనే ఆ పాత్రలోకి. ఆవిడ నటన గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు నేను. కానీ చూసినంత వరకు యాక్షన్లోకి వచ్చేటప్పుడు కుడి చేయి నడుము మీద పెట్టి తర్వాత ఎడమ చేయిని ఎడమ చేతి వేళ్ళు కళ్ళు ముక్కు పెదవులు ఒకటేమిటి అన్ని నటనని చూపిస్తాయి. అందుకే పోయినసారి నేను అమ్మ నటనకి ఒక చిన్న సైజ్ ఎన్సైక్లోపీడియా అని చెప్పాను. ఏదైనా ఆవిడికి స్పాంటేనియస్గా వస్తుంది. అమ్మ బాడీలో సాధ్యమైనంత వరకు అన్ని అవయవాలు యాక్ట్ చేస్తాయి. అలా కాకుండా మీరు సావిత్రి గారు ఎస్వి రంగారావు గురించి మాట్లాడారు. వాళ్ళందరూ వాళ్ళకి రీప్లేస్మెంట్ లేదు. రీప్లేస్మెంట్ లేదు ఉండదు కూడా. అందరూ చాలా కష్టపడి రిహార్సల్స్ చేసేవారు. ప్రతి సీన్ ఎన్నో ఎక్స్ప్రెషన్స్ తో ప్రతి సీను ఎవరూ చేయనట్లుగా చేయాలనుకునే దృక్పథం గలవారు. చాలా నేచురల్ గా ఉండేది. అమ్మ కూడా ఎక్కడ డ్రామాటిక్ గా ఉండేవారు కాదు. ఒక సినిమా ఒక డ్రామా అని కాకుండా మన కుటుంబంలోనే ఒక వ్యక్తిగా కానీ పక్క ఇంట్లో ఉండే ఒక ఆడావిడిగా కానీ కనపడుతుంది. అంటే ఆ రోజుల్లో మేల్ డామినేషన్ ఓరియంటెడ్ హీరోస్తో చేసేటప్పుడు ఆవిడ ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారా? ఆవిడకి నాకు తెలిసి ఆవిడకి ఇబ్బంది ఉందమ్మా. ఏ మేల్ డామినేషన్ అయినా ఆ అమ్మ యొక్క పుర్ర చేతి వాటం ముందు బలదు. డైలాగు డెలివరీ తోడుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విషయం చెప్తాను నాకు గుర్తున్నంత వరకు. ఇద్దరు రేలంగ్ గారు చాలా కోపిస్ట్. ఏ సినిమా అమ్మకి ఆయన లొంగే ఉంటారు. కానీ ఆ ఒక్క సినిమాలో రేలంగ్ గారు చాలా కోపిస్ట్. కొడుకు పనులు ఆయనకి ఇచ్చే ఇష్టం ఉండేది కాదు. కొడుకు అంటే తల్లికి చాలా ఇష్టం. అంటే సూర్యకాంతం గారికి ఆ కొడుకు
పుడుతున్నప్పుడంతా వాడిని కాపాడడం కోసం, ఆ కొడుకుని కాపాడడం, ఆ క్యారెక్టర్ ని కాపాడడం కోసం అమ్మ కుస్సుని మూర్చిపోయేది. ఆ పోయిన వెంటనే అదంతా దొంగ నాటకం, మూర్చిపోయిన రేలం గారు భయపడిపోయి తాళాలు తీసుకొని చేతిలో పెట్టి అయ్యో నాకు ఇల్లు ఇలా అయిపోయింది నీకు తెచ్చి అనేవాడిని కాదన్నట్టుగా ఆయన తగ్గిపోయేవాడు, ఆయన కోపం తగ్గిపోయాడు. ఆ విధంగా కూడా ఆ మొగుడిని కంట్రోల్లో పెట్టుకోకెళ్ళి చాకచక్యం అమ్మది. అంటే పాత్ర పాత్రకి డిఫరెన్షియేట్ చేయడానికి ఆవిడ కొత్త రకంగా ఒక ఆవిడ కొత్త రకంగా చూపించేవారు అన్నమాట ఆ రోజుల్లో డైరెక్టర్స్. దానికి 100% ఆవిడ ఇచ్చేసేవాళ్ళు, అందుకే సినిమాలన్నీ సూపర్ హిట్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడైతే ప్రతి ప్రతి ఒక్క సినిమా కానీ ప్రతి ఒక్కటి కానీ టేక్లు కట్లు మళ్ళీ మళ్ళీ కట్ 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 అని చెప్పడం, మళ్ళీ ఇంకోసారి చేయడం అలా ఉండేది కదా. ఆ రోజుల్లో అమ్మమ్మ గారు చేసేటప్పుడు అసలు కట్ 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 అని డైరెక్టర్స్ చెప్పాల్సిన అవసరమే వచ్చేది కాదు అని విన్నాను. దాని గురించి మీ అభిప్రాయం, దాని గురించి మీకు ఏమన్నా ఎప్పుడైనా ఆవిడ చెప్పారా, మీరు చూసారా? అవునమ్మా, నేను చూసింది ఆవిడ చెప్పడం పక్కన పెట్టండి, నేను చూసిన తర్వాత 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 నేను అర్థం చేసుకున్నది కూడా ఆవిడతో షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను చూసింది కూడా. ఆవిడ సాధ్యమంతకు చిన్న చిన్న డైలాగులు రాసేవారు మామూలుగాను, ఆవిడ డైలాగ్ను సొంతంగా ముందు వెనకాల చేర్చుకునేది. ఆవిడ ఏం యాక్టింగే చెప్పకుండానే ప్రేక్షకులు దర్శకులు చెప్పే ఆవిడ చేసే నటనే దర్శకులకు నచ్చేది, అలాగే ప్రేక్షకుల స్పందన కూడా చాలా బాగుండేది. అమ్మ ఎలా అలానే సరిపోయేవారు, సిచ్యుయేషన్ అలా ఉండేది పాత్రలో. మనం చిన్నప్పుడు చందమామ కథలు చదువుకున్నాం కదా, ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసేవారు. పాత్ర కనపడుతుంది కానీ సూర్యకాంతం కనపడదు. అవును, ఆవిడ యాక్టింగ్ లో చాలా నాచురల్ గా ఉండేది. క్లుప్తంగా చెప్పాలంటే ఆవిడ చెప్పిందే డైలాగు, ఆవిడ చేసిందే పెర్ఫార్మెన్స్. అందరూ వెండి తెర మీద నిలిస్తే సూర్యకాంతం గారు మాత్రం వెండి తెరని గడగడలాడించారు. ఆవిడకి రీప్లేస్మెంట్ లేదు అనడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆవిడ చేసి ఆవిడ చెప్పిందే డైలాగు, చేసిందే పర్ఫార్మెన్స్. నిజంగా అలాంటి వాళ్ళు ఇంకా అసలు మనకి ఇప్పుడు ఇప్పుడేంటి, అసలు ఎప్పుడూ చూడలేమేమో కూడా. లాస్ట్ షోలో చెప్పినట్టు ఈ యుగం అంతరించిపోవాలి, ఆవిడని మర్చిపోవాలన్న ఆవిడ నటని నటనని మళ్ళీ మనం, దిస్ నో రీప్లేస్మెంట్. అయితే ఇంకా మూవీస్ విషయంలో ఆవిడ ఒకటే అంటే ఒక నెలకి ఒకటే మూవీ ఎలా చేసేవారా, లేకపోతే నెలలో 5-6 మూవీలు చేసేవారా, ఎలా చేస్తూ ఉండేవారు? క్యారెక్టర్ ఆవిడకి నచ్చినట్టుగా తయారు చేసేవారు కదా, ఇంకా ఊరికే ఏదో క్యారెక్టర్ ఉంది చెయ్యమని చెప్పి ఎవరు మన అడగరు. ఇలాంటి సినిమా మేము మీ క్యారెక్టర్ పెట్టుకుని మీరే చెయ్యాలి అనేటట్టుగానే వాళ్ళు అడిగేవారు. దానికి తగ్గట్టుగానే ఆవిడ ఒప్పుకొని వాళ్ళకి ఆ ఉన్న టైముని రెండు షిఫ్ట్ల కింద మూడు షిఫ్ట్ల కింద చేసేవారు. అంటే 5-6 మూవీస్ ఒక మంత్ లో చేస్తూనే ఉండేవారా, డిఫరెంట్ షిఫ్ట్స్ వేసుకుని అలాగా చేసేవారు వచ్చినప్పుడు చేసేవారు. ఓకే ఓకే. ఒక్క మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు జాయిన్ అయ్యారు, వాళ్ళని ఒక్కసారి పలకరించేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నమస్కారం అండి, గుర్తుకొస్తున్న షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు కల్పన, మద్రాసు నుండి మాట్లాడుతున్నాను. నమస్కారం కల్పన గారు, బాగున్నారా? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మనతో పాటు మూర్తి గారు ఉన్నారు. డాక్టర్ గారు చెప్పారు నాకు, అదే అంటున్నాను, మీ గురించి డాక్టర్ గారు చెప్పారు. నాయన డాక్టర్ గారికి పేషెంట్ ని, వాళ్ళ అమ్మగారికి అభిమానిని. మన తరం వరకు, మా తరం వరకు సూర్యకాంతం గారి యాక్షన్ మనం అజరామరంగా ఉంది అనుకోవడం కాదండి. మా పిల్లలు, పెద్దవాడు ప్లస్ టూ చదువుతున్నాడు, చిన్నవాడు 9th చదువుతున్నాడు, నాతో పాటు పాత సినిమాలు చూస్తూ, నేను ఎక్కువ పాత సినిమాలు చూస్తూ ఉంటాను. వాళ్ళు ఇప్పటికి కొత్త సినిమాలు చూస్తారు, పాత సినిమాలు చూస్తారు నాతో పాటు కలిసి. వాళ్ళకి చెప్తున్నారండి మా పిల్లలు, ఇద్దరే ఇద్దరు నేచురల్ ఆర్టిస్టులు అమ్మా, మాకు తెలిసినంత మటుకు నువ్వు చెప్పు, నువ్వు చూస్తున్నా, నీతో పాటు మేము బ్లాక్ అండ్ వైట్ చూస్తున్నాము, ఇప్పుడు కలర్ సినిమాలు చూస్తున్నాము. ఆ నేచురల్ ఆర్టిస్టులు ఎవరినంటే, ఒకటి ఎస్సీ రంగారావు గారు అయితే ఆడవాళ్ళు, సూర్యకాంత్ అమ్మగారట. అంత గొప్పగా ఈ తరాన్ని సైతం మెప్పించేటంత గొప్ప నటన సూర్యకాంత్ అమ్మగారిదనంటే, అసలు ఆవిడ లాంటి వాళ్ళు నా భూతో నా భవిష్యత్తి అన్నది నా ఉద్దేశం. ఇంకా డాక్టర్ గారు, నేను మా ఇంటి 10 పేషెంట్స్ నే, వారు కూడా వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ అమ్మగారి ఫోటో తోటి ఆయన చిరునవ్వుతో పలకరించడం చూస్తే, అబ్బ నిజంగా అక్కడ అదొక దేవాలయం వాళ్ళ ఇల్లు, నాకు ఎప్పుడు వెళ్ళినా అలాంటి అనుభూతే కలుగుతూ ఉంటుంది. అదంతా మా అమ్మగారి దయ్యనమ్మా అని అంటుంటారు ఆయన. ఆయన ఎప్పుడు నాతో మాట్లాడుతున్నా అమ్మగారి గురించి కొన్ని విషయాలు విశేషాలు ఏవో చెప్తూ ఉంటారు. నాకు చాలా ఆనందంగా ఉంది, మీరు ఈ మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీకు అభినందనలు. డాక్టర్ గారు, డాక్టర్ గారికి అభినందనలు. మాట్లాడుతూ శుభాకాంక్షలు.
నేను ఈ ఇంటర్వ్యూ గురించి రెండు మూడు రోజులుగా మాట్లాడుతూ నేను ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటున్నప్పుడు ఆయన ఎప్పుడు మాట్లాడితే అప్పుడు కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటే ఎంత బాగుందంటే ఐఎమ్ జస్ట్ రీలివింగ్ దోస్ మూమెంట్స్. తెలుసుకుంటున్న కొద్దీ నేను కూడా అక్కడ ఉన్నానేమో, నేను కూడా చూశాను అంటే ఆయన అంత బాగా చెప్తున్నారు, నేను కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అన్నట్టు నా కళ్ళకు కట్టినట్టు ఐఎమ్ జస్ట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ నేను నాకు తెలుస్తోంది ఆయన మాట్లాడుతున్న ప్రతిసారి. అమ్మమ్మ గారి గురించి చెప్పిన విశేషాలు కానీ, ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఆవిడ ఎలా ఉండేవారు, ఇవన్నీ చెప్తుంటే నేను కూడా నా ప్రెసెన్స్, నేను కూడా అక్కడ ఉన్నానేమో, అవన్నీ నేను కూడా చూసేసాను కదా అన్నట్టు నేను కూడా ఐఎమ్ జస్ట్ అందులోకి వెళ్ళిపోయాను నేను కూడా వాళ్ళతో పాటు. చాలా సంతోషం, థ్యాంక్ యూ. మీ ప్రోగ్రామ్ ఇంత వచ్చి నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కల్పన గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సో అదే మావయ్య గారు ఎన్నో హిట్స్ ఇచ్చారు, తర్వాత క్రమశిక్షణతో ఉండి ఎన్నో రిహార్సల్స్ చేసినందుకే ప్రతి మూవీ హిట్ అయింది. హిట్ అవ్వని మూవీ అంటూ లేదు. చాలా అందంగా కూడా ఉండేవారు కదా, ఆవిడ మేకప్ మీద ఏమన్నా జాగ్రత్తలు అలా తీసుకుంటూ ఉండేవారా? హిట్ విషయానికి వస్తే ఆవిడకు ఉండే క్రమశిక్షణ, రిహార్సల్స్, పర్సనల్ కేర్ అమ్మా, ఇవన్నీ కలిపి ఆవిడ విజయానికి దోహదం చేశాయి. ఇకపోతే ఆ మేకప్ విషయం అడిగారు కదా, ఆ మేకప్ అంటే ఆవిడ మొహ కవళికేలేనమ్మా. ఆవిడ మేకప్ ఉడికి ఏదో కామన్ రియల్ కనుక వేసేవారు. ఇప్పుడు మనం ఎలా రాసుకుంది తయారవుతున్నాము అంతే తప్పితే మేకప్ ఆవిడకంటూ ప్రత్యేకంగా మేకప్ ఏం వేసేవారు కాదు. ముసలి అంటే ఎక్స్ప్రెషన్స్ తోనే, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ తోనే, డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఆ అందం వచ్చేసేది ఆ క్యారెక్టర్ కి. అందులోకి అసలు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూసేవాళ్ళేమో మేకప్ కన్నా ఎక్కువ. మేకప్ కన్నా ఆ ముఖ కవళికలు చాలా ముఖ్యం అమ్మా. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ పాత్రలు డిఫరెంట్ గా కనిపించేవారు అమ్మ. ఎప్పుడు పెద్ద పెద్ద అంచులు కదా, పట్టు చీరలు కట్టుకునేవారు, జరిగిన చులు కదా, కాంజీవరం లాంటివి, ఆ చీరలు ఆర్గనైజ్ చేసుకునేవారు, ఆ చీరలు కూడా కట్టుకునేవారు. పైగా ఆ వేసుకున్న నగలు అలాగే ఉండేది, అది ఇంటికి వచ్చిన తీసేసేయడం కొత్తగా పెట్టడం కాదు, ఆ నగలతోనే అక్కడ అలాగే చేసేవారు. సో అన్ని న్యాచురల్ అనమాట. అందువల్ల అదే పోర్షన్లు ఎన్ని క్యారెక్టర్లు చేసినా ఇదే నగలు, ఇదే కాస్ట్యూమ్స్ ఉన్నందువల్ల ఆవిడ అలాగే ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయేది ఇప్పటికీ మనకు గుర్తుండిపోయింది. అంటే ఆవిడ సొంత చీరలు, ఆవిడ సొంత నగలు ఇంట్లో, అంటే మన ఇంట్లో నగలు మన చీరలే వేసుకుని షూటింగ్ కూడా వెళ్ళిపోయి న్యాచురల్ గా చేసేవారు అనమాట. ఆవిడకి ఏమి స్పెషల్ గా లేకుండా ఆవిడ సొంతవే వాడేవారు. అందుకే ఆ రోజుల్లో అంత శ్రద్ధ తీసుకున్నందుకే చాలా అందంగా పాత్రలు ఇంకా మనకు గుర్తుండిపోయాయి అనమాట. వాళ్ళ రూపంతో సహా ఒక క్యారెక్టర్ అంటే అలా గుర్తుండిపోతున్నాయి. ఇంకొక క్వశ్చన్, సూర్యకాంతం గారు, ఛాయాదేవి గారు ఇద్దరు కలిస్తే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది, బాగా ఫైట్ అంటే ఆడవాళ్ళు ఇద్దరు కొంచెం అలా ఉండేవారు కదా ఫైట్ ఓరియంటెడ్ గా. వారు బయట ఎలా ఉండేవారు ఛాయాదేవి గారు గారితో, వాళ్ళిద్దరికి ఎలా ఉండేది ఫ్రెండ్షిప్ కానీ ఎలా ఉండేది? వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్ గా ఉండేవారు అమ్మా, ఒకరికొకరు చేసుకునేవారు. నాకు ఛాయాదేవి గారు అమ్మని చూసి చాలా నేర్చుకున్నారని అనిపిస్తుంది నాకు. నేను ఎవరిని మాట్లాడలేదు కానీ నా వరకు అనిపిస్తుంది అమ్మని చూసి బాగానే, ఎందుకంటే ఆవిడ ఎడపాత్రప మా ఇంటికి రావడం అమ్మతో మాట్లాడడం చూసి. మొదట్లో అమ్మతో చేయడానికి భయపడేవారు కూడా, కానీ అమ్మలో ఉన్నటువంటి ఆప్యాయత, కలుపుగోలు తన చూసి బాగా ఫ్రెండ్స్ అయిపోయేవారు. అదే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటే సినిమాలు అన్ని చాలా బాగుంటాయి. ఎగ్జాంపుల్ గుండమ్మ గారి కథలో కూడా, గుండమ్మ కథలో కూడా వాళ్ళిద్దరు చేయడం ఎవ్రీ మూమెంట్. ఈవిడ ఆవిడ రాకముందంతా ఈవిడ చాలా అదే అథారిటేటివ్ గా ఉన్న ఆవిడ, ఆవిడ వచ్చి కూర్చోబెట్టేసి గదిలో తలపేసేసి అలా చేసి ఈవిడ పెత్తనం తీసుకున్నప్పుడు మళ్ళీ ఆవిడ వెనక్కి రావడం, అదంతా వాళ్ళిద్దరూ బ్యాలెన్స్ చేసుకుంటూ భలే చేశారు. అందుకే ఆ సినిమా ఛాయాదేవి గారు, సూర్యకాంతం గారు, వెరీ నైస్ మూవీ. మళ్ళీ ఆవిడ మామూలుగా మీరు వెళ్ళేవారా షూటింగ్స్ కి? అలాగా మీరు ఎలాగా ఇప్పుడు చిన్నప్పుడు పెద్ద ఊరికే వెళ్ళి కూర్చోవడమే కానీ, నాకు ఊహ తెలిసిన తర్వాత, నా డిగ్రీకి వచ్చిన తర్వాత నేను ఖాళీగా ఉన్నప్పుడు అంతా అమ్మతో చాలా వరకు షూటింగ్కి వెళ్ళాను. అమ్మ దగ్గర 500 సినిమాలు పై షూట్ చేశారు. నేను మీరు గొప్పగా అనుకోకపోతే మీరు అడిగారు నేను చెప్తున్నాను. నేను చూపించు చాలా సినిమాలు షూటింగ్లు నేను చూశాను. అది రెండు రోజులు అవనండి, ఒక రోజు అవ్వండి, కొన్ని కొన్ని సినిమాలు అయితే 30 భాగం చూసేవాడిని. అమ్మ లేని
టైంలో కూడా కొంతమంది యాక్ట్ చేస్తుంటే చూసామండి. నాకు షూటింగ్లు చూడటం ఇష్టము. పైగా అప్పుడు ఒక థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యేవాడి, ఎందుకంటే అమ్మని కారులో ఎక్కించుకొని నేనే తోలుకుంటూ అమ్మని స్టూడియోకి తీసుకెళ్ళడం నిజంగా నా జీవితంలో మరుపురాని ఘట్ట. ఇప్పుడు నేను నా తోలుకున్న నా ఫ్యామిలీ కోసం తోలేను, అప్పుడు మా అమ్మ కోసం తోలేను. డ్రైవర్ ఉన్నా కూడా వెళ్ళేవాడి, అంత ఇదిగా ఉండేదన్నమాట. పైగా స్కూల్ షూటింగ్కి వెళ్ళిన తర్వాత పంక్చువాలిటీ ఇంత అంత కాదు, మా క్రమశిక్షణ పంక్చువాలిటీ అందరూ ఆ 7 గంటల అంటే 7 గంటలకు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చింది లేదు కూడా తెలుసుకోవాలంటే ఆ ఫ్లోర్ ఉంటారు, ఫ్లోర్ అంటారు అన్నమాట షూటింగ్ అని. ఫ్లోర్ ఫ్లోర్ బయట కింద అందరికీ అల్యూమినియం కుర్చీలు ఉన్నాయన్నమాట యాక్టర్లందరికీ. అన్ని అల్యూమినియం కుర్చీలు బయట వేస్తే వీళ్ళు లోపల షూటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆ దాంట్లో రిహార్స్ దాంట్లో కూర్చునేవారు, చాలా సంతోషం గడిపేవారు. ఆటలు పాటలు అన్ని బాగుండేవి, ఒక కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. షూటింగ్ కెమెరా ముందు మట్టుకే పాత్రలు తప్పితే బయటకు వచ్చిన తర్వాత చాలా ఫ్రెండ్స్. అందుకే ఆవిడ టిఫిన్ అదే పెద్ద పెద్ద క్యారేజీల్లో భోజనాలు అవి తీసుకెళ్లి వాళ్ళందరితోనూ. ఇది ఓన్లీ భోజన టైంలోనే పెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు పులిహార లాంటివి చేశారనుకోండి, ఖచ్చితంగా 11 గంటలకు 12 గంటలకు గ్యాప్ వస్తుంది చూసారా. అప్పుడు అందరికీ ఎవరు ఈ పెట్టడంలో తరతమ భేదాలు లేవు. అక్కడ లైట్ బాయ్స్ కానీ ప్రొడక్షన్ తాలూకు వాళ్ళు ఎవరన్నా సరే అందరికీ పెట్టేవారు. ఈవిడంటే తొందరగా వస్తారు. పైగా అందరూ అమ్మని చాలా ఆప్యాయంగా అభిమానంగా చూసుకునేవారు. అందరినీ అమ్మని అమ్మలాగే చూసేవారు. నాకొక్కడికే అమ్మ ఆవిడ, కానీ షూటింగ్లకు వెళ్ళినా కూడా దేనికి వెళ్ళినా అందరూ అమ్మని అమ్మలాగా చూసేవారు. ఏనాడు చూడలేదు. మనతో పాటు మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు లైన్ లో ఉన్నారు, నేను వాళ్ళని కూడా ఒకసారి పలకరిస్తున్నాను. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నానండి. హలో అండి, బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. మనతో పాటు మూర్తి గారు ఉన్నారు, మీరు మాట్లాడాలనుకుంటే. డెఫినెట్ గా మాట్లాడాలనే కదా కాల్ చేశాను. అదే అదే అడగండి, మూర్తి గారు ఉన్నారు అడగండి. నమస్కారం అండి మూర్తి గారు. నమస్కారం అండి. చెప్పండి సార్. నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు మీ అమ్మగారి గురించి మీరు అన్ని విశేషాలు చెప్పారు, చాలా బాగుంది, సంతోషం. ఇప్పుడు ఆమె చేస్తున్న క్యారెక్టర్స్ అన్ని కూడా ఎట్లా ఉండేవంటే చాలా గయ్యాళితనంతోనూ కొంత కామెడీ టచ్ తోనూ ఉంటున్నప్పుడు ఒక్కొక్కసారి చాలా నవ్వు కూడా వస్తుండేదండి. సో ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు రేపు పొద్దున ఇలాంటి క్యారెక్టర్ ఏదో చెయ్యాలి, ఇట్లా షూటింగ్ కి వెళ్ళాలి, లేదు ఒక పాత్ర ఈ రోజు చేసి వచ్చారు, ఈ చేసి వచ్చిన తర్వాత గానీ చేయడానికి వెళ్లే ముందు గానీ మీ ఇంట్లో ఏమన్నా ఇలాంటి పాత్ర చేస్తున్నాను, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఇట్లా అట్లా అని చెప్పేసి ఏమన్నా మీ ముందు ఏదన్నా ఇలా చర్చకి పెట్టడం గానీ, మీరందరూ ఇలా అనుకోవడం గానీ ఏదన్నా జరిగేదా ఇంట్లో? లేదండి, నాకు తెలిసినంత వరకు ఏంటంటే అమ్మ ఏకసంధగ్రాహి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేవారు పలానా సీను, పలానా షాట్, పలానా విధంగా ఉంటుంది అంతే. అయితే అది ఆవిడ దాంట్లో పరకాయ ప్రవేశం చేసేసేవాడు. తర్వాత వచ్చిన తర్వాత అది మొత్తం మనం బయట మనం చెప్పులు ఎలా వదిలేస్తాం అంతే. సినిమాకి సంబంధించింది, షూటింగ్ లకు సంబంధించింది ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళం కాదు. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఒక గృహిణిగా అండ్ మీకు తల్లిగా చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయడమే తప్ప ఈ మిగతా విషయాలు అనేవి ఉండేవి కాదనమాట. అంటే డబుల్ యాక్షన్ అనుకోండి, డబుల్ యాక్షన్ అనుకోండి, అక్కడేమో సినిమాలు, ఇక్కడేమో ఇంటికి వచ్చాక యాజ్ యూజువల్ అమ్మ. అమ్మ సినిమాల్లోనే గయ్యాడి భార్య, ఇంట్లో మన అనుకూలమైన భార్య. ఓకే ఓకే. అవునండి, మామూలుగానే అసలు ఎట్లా అంటే ఏదో అంటారు కదా నభూతో నభవిష్యత్తి అని చెప్పేసి. సో అందుకని ఆ ప్లేస్ ని ఇంతవరకు ఎవరు భర్తీ చేయలేదండి, ఇక ముందు కూడా ఎవరు భర్తీ చేయలేకపోవచ్చు అండి. చాలా సంతోషం అండి. కాబట్టి వారి కుమారుడైనటువంటి మీతో ఇలా మాట్లాడగలిగినందుకు చాలా హ్యాపీగా ఉందండి. మరో కాలర్ కు అవకాశం ఇస్తూ మరి నేను ఉంటానండి. నేను శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నానండి. హలో త్యాగరాజు గారు, బాగున్నారా అండి?
బాగున్నానండి. ముందుగా మీకు నూతనంగా వచ్చేసినటువంటి మన తెలుగు ఎన్ఆర్ఐ ఫ్యామిలీ వ్యాఖ్యాతగా వచ్చిన శుభ సందర్భంలో మీకు శుభాభినందనలు. అలాగే గుండమ్మ గారి మనవరాలుగా ఈ కార్యక్రమాన్ని 2 వారాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. వారి అబ్బాయి గారిని ఈ విధంగా పరిచయం చేయటం అనేటువంటిది మాలాంటి వాళ్ళకి చాలా ఆనందదాయకం. నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. సార్, నిజంగా ఇది వరకు వెంకటరెడ్డి గారు చెప్పినట్లు నా భూతో నా భవిష్యత్తు చక్కగా చెప్పారు. ఎందుకంటే ఇలాంటి కళాకారిణి తెలుగు చలనచిత్ర సీమకి అంతకుముందు ఎవరు లేరు, ఇక ముందు కూడా ఎవరు ఇటువంటి రారు. ఆ స్థానం వారిదే. అటువంటి వారి కడుపును తిరిగించారు మీరు, చాలా ధన్యులు. ఒకే ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. మీరు చలనచిత్రం అంటే షూటింగ్లకి వెళ్ళి వచ్చానని ఇది వరకు చెప్పారు. అలా మాయాబజార్ సినిమా షూటింగ్ అప్పుడు మీరు ఏమైనా వెళ్ళారా అండి? లేదా, చిన్నప్పుడు అండి వెళ్ళి ఉంటానేమో కూడా తీసుకెళ్ళేదేమో, చాలా చిన్నప్పుడు. ఓ, చాలా చిన్నప్పుడు. ఓకే ఓకే. ఎందుకు అది అడిగారంటే నాకు కుమారుడితో చెప్తుంది కదా, నాకు ఇలా చేస్తే సంతోషిస్తాను రా అని చెప్పి, అది ఆవిడే చెప్పాలి, ఇంకెవరు చెప్పలేరు. నిజమే. నేను ఎందుకు అడిగానంటే, ఒకవేళ కొన్ని వాడుక పదాలు కొన్ని ఆ సినిమా యొక్క ఇది ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభావం ఉంటుందా లేదా అనేటువంటి దానికి, ఆ సినిమాలో సుపుత్ర, ఓ సుపుత్ర నీకు ఇది తగదంటిది కదరా అన్నటువంటిది సూపర్ డైలాగది ఆ సినిమాలో. అలా ఎప్పుడైనా సంబోధించారా అనేది అడుగుదామని నేను చేశాను. నాన్నే తెలుస్తుంది అంతగా ఏం లేదు, మామూలు ఇదే అనమాట. చాలా చాలా సంతోషం. నిజంగా వారితో మాట్లాడే అవకాశం ఎటు లేదు. వారి రక్త సంబంధమైనటువంటి మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి అశ్విని గారికి చాలా చాలా ధన్యవాదాలండి. మీతో మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. నేను కూడా చాలా ఐఎమ్ వెరీ ఫార్చునేట్. నేను అడిగిన వెంటనే ఆయన ఒప్పుకోవడం, అంటే ఎప్పుడు ఆన్లైన్ ఆన్ ఎయిర్ షో అంటే ఆల్ ఇండియా రేడియోకి ఇచ్చాను, దీనికి నేను ఎప్పుడు కాలర్స్తో చేయలేదమ్మా అంటే చాలా సరదాగా ఉంటుందండి. మనం ఎప్పుడు మాట్లాడుకునే బదులు వేరే వాళ్ళు కూడా మాట్లాడతారు అంటే వెంటనే ఒప్పుకుని, అలాగేనమ్మా నిన్ను ఎంకరేజ్ చేయడానికి వస్తాను, పర్వాలేదు తీసుకో అని అన్నారే, దానికి నేను అందరి ముందు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు వచ్చారు, అమ్మమ్మ గారు విశేషాలు చెప్తున్నారు, అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. థ్యాంక్స్ అండి. నిజంగా రేడియోకి ఇవ్వటం అనేటువంటిది అది ఒక్క ఆ పరిసర ప్రాంతానికి మాత్రమే, అంటే ఒక్క జిల్లా వరకు లేదా అంతవరకే. బట్ ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు శ్రోతలందరి ఇది మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు అశ్విని గారికి. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ. మళ్ళీ మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి పలకరించేసి నేను మళ్ళీ ఇంటర్వ్యూ దగ్గరికి వస్తాను. హలో అండి, గుర్తుకొస్తున్న ఈ షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, అదే నాగేశ్వరరావు కాదని. హలో అండి నాగేశ్వరరావు గారు, బాగున్నారా? బాగున్నాయండి, మీరు ఎలా ఉన్నారు? అదే నేను బాగున్నానండి. మూర్తి గారు ఉన్నారు, మీరు ఆయనతో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. నేను దేని గురించి ఏంటో ఏం లేదు, కొంచెం చెప్పండి సార్, అడగండి సార్. సబ్జెక్టు దేని గురించి? మా అమ్మగారి గురించి, సూర్యకాంతం గారి గురించి. సినిమా యాక్టర్ సూర్యకాంతం గారు ఉన్నారు కదా. కాల్ డ్రాప్ అయిపోయినట్టుందండి, అదే ఆయనకి వినిపించినట్లేదు, కాల్ అయితే డిస్కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ చేస్తారేమో చూద్దాం. ఈ లోపల నేను మిమ్మల్ని అడుగుతాను, అంటే ఇప్పుడు మూవీస్లో ఆవిడకిచ్చిన పాత్రల దృష్ట్యా కొన్నిసార్లు పిసినారి క్యారెక్టర్స్ చేసేవారు కదా, అలా అంటే మూవీకి కాకుండా నిజ జీవితంలో జాగ్రత్త పరుల ఎలా ఉండేవారు, అంటే మామూలు రొటీన్ లైఫ్లో అదర్ దాన్ మూవీస్? అసలు నిజ జీవితానికి సినిమా క్యారెక్టర్కి పోరికే లేదమ్మా. పిసినారితనం క్యారెక్టర్ పిసినారితనం అనేది క్యారెక్టర్కే ఉంటుంది. ఆర్టిస్ట్ సెట్లో నలుపుకోవాలని పొద్దునే లేచి స్పెషల్స్ చేసే ఆవిడ, లైట్ బాయ్స్కి చిన్న చిన్న వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి పెట్టే ఆవిడ,
నాకు తెలిసినంత వరకు ఆ లైట్ బాయ్లు కానీ ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నామని చెప్తే మటుకు ఆవిడ తోచినంతలో ఉంగరం ఇవ్వడమో తాళిబొట్టు ఇవ్వడమో చేసేవారు. అది నాకు అది ఇవ్వడం కూడా గుర్తుంది. అందుకని టీవీ జ్యువెలరీస్ అని ఒకటి ఉంది, అక్కడే అమ్మ ఎక్కువ కొనేవారు. అందులోంచి తీసి పెట్టుకునేవారు, ముందు అప్పటికప్పుడు వెళ్ళి కొనేవారు కాదు, అవి ఇచ్చేవారు. అలాగే జాకెట్ కొట్టులో చీరలో మనం పెట్టుకుంటున్నామో ఎవరన్నా వస్తే ఇవ్వడానికి అలాగే ఇవి కొన్ని పెట్టుకునేది, డబ్బున్నప్పుడు తీసుకుని పెట్టుకునేది అనమాట. అలాగే అది ఇవ్వడం నాకు గుర్తుంది. అది కాకుండా సామూహిక ఉపనయనాలు చాలా చేశారన్నమాట. అంటే మామూలు కాదు కదా, కొడుకులు చేయడం చాలా బాగా చేసేవారు. అలాగే గుళ్ళు ఏమైనా కడుతుంటే డొనేషన్ ఇవ్వడాలు, ఆ గుళ్ళల్లో ఏదైనా కాటేజీలు కడుతుంటే డొనేషన్ ఇవ్వడాలు, అవన్నీ చేసేవారు. పైగా ఆవిడకి ఒక ఇది ఏంటంటే, నాకు తెలిసిన తరకు కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకుండా చేసేవారు. అలాగే గుప్త దానాలు అన్నమాట, ఇది లైబ్రరీలకు ఇచ్చారు, కాలేజీలకు ఇచ్చారు, స్కూళ్ళకి ఇచ్చారు. ఇంకా మా కేసరి స్కూల్లో అయితే ఒక లాబొరేటరీ బ్లాక్ ఒకటి ఉంది, దానికి మొత్తం ఇచ్చారు, ఇన్స్టాల్మెంట్ బేస్ లో ఇచ్చారు. అది కాకుండా కొంతమంది కలెక్షన్ కూడా చేసి ఇచ్చారు. ఆవిడ చాలా వరకు గుప్తదానాలు చేశారు, ఎక్కడా చెప్పుకోరు. స్థలంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పిన ద్వారా వచ్చిందే కానీ ఆవిడ ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను. అవునవును, ఇంటర్వ్యూస్ లో నువ్వు వేరే వాళ్ళు చెప్పగానే ఈ క్వశ్చన్ కూడా. ఇప్పుడు అమ్మమ్మ గారికి ఇచ్చిన అవార్డ్స్ ఆవిడ ఆవిడకి అదే ఎలాంటివి ఇచ్చారు ఆ రోజుల్లో? డాక్టరేట్ ఇచ్చారు, అలాగా ఏమేమి ఇచ్చారు, ఏం అవార్డ్స్ వచ్చాయి? ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఇంచుమించు ప్రతి సంవత్సరం ఆవిడకి ఇచ్చేవారు, ఫిలింఫేర్ అవార్డ్స్ అంటారు. ఫిలింఫేర్ ప్రతి సంవత్సరం వచ్చేవి. అది కాకుండా అమ్మకి మహానటి సావిత్రి మెమోరియల్ అవార్డు అని ఒకటి వచ్చింది 1993 జూలైలో అనుకుంటాను. పద్మావతి మహిళా యూనివర్సిటీ వాళ్ళు అమ్మకి ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు. ఇవి కాకుండా మన వీళ్ళు గయ్యాళి అత్త, సహజ నటి కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణ, రంగస్థల శిరోమణి, ఇలాంటివి ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం వచ్చి ఆవిడ కలై మామణి అనే బిరుదు ఇచ్చింది. దానికి తమిళంలో వాళ్ళు ఏమంటారే అరుణ్ గలై కళామామిణి అంటారు అన్నమాట. అలాంటి అవార్డు ఇచ్చింది. ఇది కాకుండా అవార్డులు మామూలుగా వచ్చింది. అంటే మీకు తెలుసో తెలియదో, ఇంకొకటి నాకు పెద్ద అవార్డుగా అనిపించింది ఏంటంటే, ఇది కాకుండా శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు తన 1000వ నవలైన మంత్రాలయం అనే ఒక పుస్తకాన్ని అమ్మకి అంకితం ఇచ్చారు. ఆయనలోనే చెప్పాలి అంటే, ఆయన మాటల్లో చెప్తున్నా, నా మాటలు కాదు ఇది, ఆయన రాసిన మాటలు. మాతృహృదయం కలిగి ఏ తల్లికైనా నా 1000వ నవల 1000వ రచన మంత్రాలయాన్ని అర్పణ చేయాలన్న సంకల్పంతో అందుకో సర్వవిధాల అర్హత గల సాహిత్యాభిమాని విఖ్యాత సినిమా నటి శ్రీమతి సూర్యకాంతమును ఎన్నుకున్నాను, ఆ స్వీకరించింది, ధన్యవాదాలు. మరి 1000 నవలలు రాసిన వ్యక్తి ఒక మాతృదేవతకి ఇవ్వాలనుకుని అమ్మని ఎన్నుకుని అంత ఇదిగా చెప్పాడు. ఆయన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అమ్మాయి అమ్మలాగే చూశారు. ఆవిడకి ఇప్పుడు ఆ ఆదరామాలు ఉన్నాయి. ఇది ఆయన చెప్పిన మాట. అది యాక్చువల్గా ఆ మాటే మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇంతకన్నా ఆవిడకి నిజంగా ఏం కావాలన్నా చెప్పండి. నేను అలాంటి వాళ్ళ యొక్క పుత్రుని నేను చెప్పుకుందుకు చాలా చాలా గర్వంగా ఉంది. అవునండి. ఇప్పుడు కొన్ని అమ్మమ్మ గారు నటించిన కొన్ని చిత్రాలు పేర్లు చెప్తాను. ఇద్దరు మిత్రులు, ధర్మాంగద, ఆత్మీయులు, రక్త సంబంధాలు, అందాల రాముడు, సంసారం, మాయాబజార్, లవకుశ, వసంతసేన, మంచి మనసులు, బడిపంతులు, తోడికోడళ్ళు, భార్యాభర్తలు, నిన్నే పెళ్ళాడుత, అత్తలు కోడళ్ళు, అత్తగారు కొత్త కోడలు, వరకట్నం, అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి, మూగ మనసులు, రాముడు భీముడు, ఉమ్మడి కుటుంబం, తిక్క శంకరయ్య, ఇలాగ కొన్ని హండ్రెడ్స్లో ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు. అసలు చెప్పడానికి కూడా అర్హత లేదు నాకు. చూస్తూనే ఉన్నాను. నాకు ఎప్పుడు టైం దొరికినా నేను బ్లాక్ అండ్ వైట్సే చూస్తాను. అదే, ఎప్పుడు టైం దొరికినా నేను బ్లాక్ అండ్ వైట్ మూవీలే చూస్తున్నాను. అండ్ అందుకే నేను ఈ షో కూడా ఏదన్నా పాతకాలం రోజుల్లో పాత తరం వాళ్ళని మళ్ళీ మా జనరేషన్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దాం అనే ఉద్దేశంతోనే గుర్తుకొస్తున్నాయి అనే ఒక టాపిక్ మొదలుపెట్టి నేను మొదటిది లెజెండరీ యాక్ట్రెస్ అయిన సూర్యకాంతం గారి గురించి చేయడం నిజంగా నా అదృష్టం. నేను అలాగే చేసినందుకు అండ్ మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
ఇలాంటి దిగ్గజాల గురించి ఎంత చెప్పినా ఎన్ని సినిమాలు చూసినా సరిపోవు. వీరి అభినయ మాయాజాలం అపూర్వ ప్రజ్ఞాపాఠవాల ముందు ఎలాంటి నటులైనా దిగదుడుపే. మన మహానటి సూర్యకాంతం గారు 1994 డిసెంబర్ 18 కన్నుమూశారు. వెండితెర వెలవెలపోయింది, సినిమాల్లో ఆనాటి సందడి ఆగిపోయింది. ఇలాంటి ధృవతారలు ఉన్న తెలుగు పరిశ్రమలో ఇంకా ఎందరో మంది మహానుభావులు, వారి అందరికీ మా వందనములు. అలాగే నా కోరిక మన్నించి మీరెప్పుడూ లైవ్ షో చేయని, మీరు ఇందాక చెప్పినట్టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చి మీ అమూల్యమైన అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇంకా ఏదన్నా అమ్మమ్మ గారి గురించి చెప్పాలనుకున్నా, అసలు ఇది చెప్పాలనుకున్నా కాదు, ఇది నెవర్ ఎండింగ్, ఎన్ని ఎపిసోడ్స్ చేసినా ఇంకా 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 వస్తూనే ఉన్నాయి. బట్ మీరు ఇంకా ఏదన్నా మాకు చెప్పాలనుకుంటున్నారా? లేదమ్మా, యాక్చువల్గా నేను ఇంత టఫ్ సబ్జెక్టు, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ మనోభావాలకు దెబ్బ కలగకుండా ఉండాలని, కానీ ఒక విషయం పడి చెప్తాను. రాజబాబు గారు నాకు బాగా క్లోజ్, అంటే అప్పుడు సినిమాల్లో చాలా మంది బాగా నన్ను అంటే చాలా ఇష్టపడేవారు, అమ్మ కొడుకుగా నాకు చాలా అభిమానం చూపించేవారు, చాలా మంది ఉన్నారు. దాంట్లో రాజబాబు గారు అమ్మకి భర్తగా ఒక సినిమాలో యాక్ట్ చేసి ఫోటో స్టూడియోకి వెళ్తారు ఫోటో తీసుకుంటూ, ఇంకా చెల్లెలు అనుకుంటుంది. ఆ దాంట్లో ఎంత సంతోషపడ్డాడు తెలుసా, ఆ షూటింగ్ బయట మా సూర్యకాంత్ అమ్మకి నేను భర్తగా యాక్ట్ చేయడం చాలా సంతోషం. నన్ను తమ్ముడు అని పిలుస్తాడు, ఆయన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. ఆయన చాలా చాలా నిజంగా ఆయన పోయినప్పుడు చాలా బాధపడుతున్నాడు అన్నగారు. నిజంగా ఇలాగ ఎంతో మంది ఉన్నారు సినిమాల్లో, ఇవన్నీ మనకి ఇప్పుడు చెప్పాలంటే టైం లేదు. నాకు నేను దూరంగా ఉన్నందువల్లే కానీ ఇప్పటికీ నేను ఎవరినైనా మీట్ అయితే గుర్తుపడతారు, మాట్లాడతారు. అంతవరకు అది అమ్మ దయ, అమ్మ యొక్క ఇది. మీరు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు నిజంగా ధన్యవాదాలు. పైగా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇది, ఇది మనకు ఉండే చప్పుళ్ళన్నీ వినిపించి అంతర్జాతీయంగా వినిపించడం ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళ యాజమాన్యానికి నిజంగా చిన్నంగా చాలా ధన్యవాదాలు. నిజంగా అందరికీ, ఈ ఆత్మీయులకి అభిమానులకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, నా నమస్కారాలు చెప్పుకుంటూ, నేను మాట్లాడిన దాంట్లో మీ సూర్యకాంతం గారిని నేను తెప్పించే విధంగా మాట్లాడుంటే మటుకు నన్ను క్షమించండి, అంతకన్నా నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు మాట్లాడినందుకు. అండ్ లాస్ట్ వీక్ మా షో విన్న ఆత్మీయులందరికీ మళ్ళీ మాకు పేరు పేరున ఫేస్బుక్లో, వాట్సాప్లో పర్సనల్ కాల్స్, మెసేజెస్ చేసి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. మరి ఇవాళ షో విన్న అందరికీ, అందరూ అండ్ ఆదరించి కాల్స్ చేసిన వారందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. నా తరఫున, మళ్ళీ మా గుర్తుకొస్తున్న ఈ టీమ్ తరఫున అండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి ఇదే ఇలాంటి షోలోనే మళ్ళీ కలుద్దాం. గుర్తుకొస్తున్నాయి అంటూ నేను మీ ఆర్జే అశ్విని సైనింగ్ ఆఫ్. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.